ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ న్యాయవాది బోర్డు మెంబర్ అయిన శ్రీ మీ సుధీరంగారావు గారు వారు ప్రచారం భాగంలో వారి గురించి కొద్దిగా కొన్ని విషయాలు మనకున్న అడ్వకేట్ గారు అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాదులు నా తోటి న్యాయవాదులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ శ్రీ సుగుణాకరరావు గారు పట్టభద్రుల శాసన మండలి కోసం జరుగుతున్నటువంటి పోటీలో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అఫీషియల్ బి ఫామ్తో మరి ఏ ఫామ్తో నేను నామినేషన్ వేయడం జరిగింది. వారు హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంట్లో సీనియర్ న్యాయవాదిగా ఉంటూ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, అంటే మేము భారతీయ జనతా పార్టీతో ప్రారంభించినటువంటి సమయంలో వారు మాకు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులుగా కూడా పనిచేసింది. దాని తర్వాత 2007లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మొట్టమొదటిసారిగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, తర్వాత కిసాన్ మోర్చా రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా కోసం సేవలు అందిస్తున్నారు. మరి ఆర్గనైజేషన్లో వారి కమిట్మెంట్ ఎంత గొప్పదంటే 2007లో రాష్ట్ర జిల్లా శాఖ అధ్యక్షుడు అయిపోయిన తర్వాత కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఇచ్చినా కానీ ఫోన్ చేయడం అన్న ఏంది అంటే అడ్వకేట్గా కిసాన్ మోర్చా నేను నాకు ఏ విధమైన కన్సర్న్ ఉంటుంది కానీ పార్టీ చెప్పింది కాబట్టి నేను ఏ పనైనా చేస్తానని చెప్పి వారు న్యాయవాద రూపంలో కనుక్కొని ఎక్కడ వడగల్ల వాన వచ్చినా ఎక్కడ తుఫాన్లు వచ్చినా ఎక్కడ పంట చేలు కొట్టుకోపోయినా తెలిసినా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఒక రైతుల సమస్యలను ప్రొఫెషనల్ రైతుల కన్నా ఎక్కువగా వారు తెలుసుకొని జాతీయ స్థాయిలో చాలాసార్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖను జాతీయ వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మద్దతు ధరలు పొందడంలో కానీ లేకపోతే ఫసల్ బీమా యోజన రూపకల్పనలో కానీ లేకపోతే ఈ మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం లాంటి దానిలో కానీ చాలా కీలకంగా పనిచేసి జాతీయ స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ నుంచి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మరి ఈరోజు పట్టభద్రుల దానిలో సుగుణాకరరావు గారి లక్ష్యం ఒకటే. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు లేని సభ దయ్యాల కొంప లాంటిదని చెప్పింది. ఇవాళ మనం చూస్తున్న ప్రతిపక్షాలు లేనిటువంటి సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఇది రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షాలు లేకుండా ఉండడం పద్ధతి కాదు. ప్రతిపక్షాల తరఫున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరఫున, నిరుద్యోగుల తరఫున, పట్టభద్రుల తరఫున ఒక ప్రశ్నించే గళాన్ని శాసన మండలికి పంపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో గత 3 నెలలుగా తిరుగుతాం. మేము చాలా క్లియర్గా చెప్పాం. పోయినప్పటికీ అన్న మీకు బీఫామ్ వస్తేనే పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని వారు క్లియర్గా చెప్తే నిన్న వారు అఫీషియల్గా బీఫామ్ ఇప్పుడు శాసనమండలిలో ఉన్నటువంటి రామచంద్రరావు గారి ద్వారా వారు ఆ పార్టీ తరఫున ఏ ఫామ్ను బీఫామ్ తీసుకొని వారు నిన్న భారతీయ జనతా పార్టీ అధికారిక అభ్యర్థిగా వారు శాసనమండలిలో పోటీ చేస్తారు. వారు స్వతహాగా న్యాయవాది కావడం, న్యాయవాదుల సమస్యలు తెలిసిన వాళ్ళు కావడం, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల సమస్యలు తెలుసుకొని ఉండడం, ఇవన్నింటి అంశాలను దృష్టి పెట్టుకొని రాబోయే శాసన మండలి ఎన్నికల్లో మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటును సుగుణాకరరావు గారికి వేసి శాసన మండలిలో ఒక ప్రశ్నించే గళాన్ని నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. మనందరి సమస్యలు మనందరికీ బాగా తెలుసు. మీలో ఒకటిగా ఉండుకుంటూ చాలామంది నాతో పాటు ప్రాక్టీస్లో జూనియర్స్ చేసిన అడ్వకేట్లో ఉన్నారు. నేను బండభాస్కర్ రెడ్డి గారు నెల్లూరు బండభాస్కర్ రెడ్డి గారు వరంగల్లో చదువుకున్నారు. వారు పీజీ చేసినాక లా చేశారు. వారిని జూనియర్గా ఉన్నాం వాళ్ళందరూ. ఇలా అనేక మంది వ్యక్తిగత పరిచయం మీలో మాకు ఉన్నది. పార్టీ పరంగా మా చదువులు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కూడా అనేక మంది పరిచయస్తులు వ్యక్తిగత బాగా ఉన్నారు. నేను పూర్తి ప్రొఫెషనల్ అడ్వకేట్ కానప్పటికీ నేను 2 నావల పైన ప్రయాణం చేసేవని మీ అందరూ కూడా తెలుసు. చాలా ఇబ్బంది కూడా అయ్యేది. ఒకరోజు కోర్టు ప్రాక్టీస్ చూసుకోవాలి, ఇంకో రోజు పార్టీ పనిచేయాలి. పార్టీ మీటింగ్ ఉంటే ఎప్పుడు మీకు తెలుసు. ఈరోజు ప్రాక్టీస్ కానీ పాలిటిక్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో మీకు అందరూ కూడా తెలుసు. పార్టీ అయినా పాలిటిక్స్ అయినా ఫుల్ టైం జాబ్ అవుతుంది. మనం ప్రొఫెషన్ కూడా ఒకరోజు వదిలిపెట్టినా కానీ ఏదో కోల్పోయే దుస్థితి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేవిధంగా పాలిటిక్స్ ఎంత క్రియాశీలంగా ఉందో మనం గమనించాము. నేను దేశంలో కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా రాష్ట్రాలు తిరిగాను. నేను రాష్ట్రంలో దేశంలో 1 2 3 4 నార్త్ ఈస్ట్ స్టేట్స్, చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయి కనుక ఓడి నేను గమనించాను. రాజకీయ దృశ్యం మొత్తం దృశ్యాన్ని
సదరన్ స్టేట్స్ లో ఉన్న పొలిటికల్ యాక్టివిటీ, సదరన్ స్టేట్స్ లో ఉన్న పొలిటికల్ కాంపిటీషన్ దేశంలో ఎక్కడ, ఈవెన్ ఢిల్లీలో ఉండదు. సదరన్ స్టేట్స్ లో ఉన్న పొలిటికల్ యాక్టివిటీ, రీజనల్ పార్టీస్ సదరన్ స్టేట్స్ లో ఉన్న కారణంగా రీజనల్ పార్టీస్ ఐడెంటిటీ కొరకు, ఐడెంటిటీ కొరకు తీవ్రమైన యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ వస్తుంది. దాంతో జాతీయ పార్టీలు కూడా వాటితో పోటీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ రాజకీయాలలో రోజు ఫుల్ టైం చేసే రాజకీయ నాయకులు ఉండదు. కానీ మన దగ్గర పొలిటీషియన్ అంటే ఫుల్ టైం, సర్పంచ్ కాంచే ఫుల్ టైం అని పాపం ఆఖరికి ఆ తెల్లబట్టల ఖర్చు కూడా లేదు సర్పంచ్. మొత్తం రాజకీయ కోణం నుంచి గమనిస్తే మీరు కూడా చాలా ప్రత్యక్ష అనుబంధం ఉంటుంటుంది. 90% ఆఫ్ ది పొలిటీషియన్ విల్ గెట్ లాసెస్ అండ్ దే విల్ బ్యాంక్రప్ట్ డ్యూ టు దే పొలిటికల్ యాక్టివిటీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఏదో ఒక 10% మనకు మాత్రమే రాజకీయాలలో సక్సెస్ అయిన ఉంటారు. 90% ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా. ఒక సర్పంచ్ మొన్నటి సర్పంచులు చెప్తున్నారు, నరేంద్ర మోడీ పుణ్యాన్ని మేము కొద్దిగా బాగుపడ్డాం, సెంట్రల్ నుంచి గవర్నమెంట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా వేయలేదని సర్పంచులు ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి ఒక పరిస్థితులు ఉన్నా గత 40 సంవత్సరాలు నేను శ్రీరాము గారు ఉన్నారు, అంతా ఎంపీలో పనిచేసాము. 79 నుంచి వెళ్ళి ఈరోజు 2019 ఒక 10 సంవత్సరాలు ఎంబీ, తర్వాత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాను. అంటే నా కమిట్మెంట్, మాకు కూడా అనేక మంది ప్రలోభాలు చేశారు, మీరు మా పార్టీలకు రాండి, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మీ పార్టీ ఒక 2 స్టేజ్లలో అయితే నాకు చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయి. 2001 సంవత్సరంలో తెలుగు తెరాస ఆవిర్భావ సంవత్సరంలో, అలాగే కేసీఆర్ గారు బై ఎలక్షన్ పోటీ చేశారు 2000, పాకిస్తాన్ ఎలాంటి అది ఉగ్రవాదం ఎలా ప్రేరితం చేస్తుందో మనందరూ కూడా గమనిస్తున్నాం. ఈరోజు దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు లాంటి ఒక పటిష్టమైన నాయకుడు అవసరం ఉన్నది. మరి అతని యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న మేము, మాకు కూడా మీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. రెండోది, నేను మన రాష్ట్రానికి వస్తే మనంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది అఫ్కోర్స్ అవైలబుల్ బెస్ట్ ప్రాసెస్ ఇస్ డెమోక్రసీ, మనందరూ కూడా తెలుసు, అంగీకరించుకుంటాం. అటోక్రసీ కానీ ఇతర పద్ధతుల కంటే అవైలబుల్ బెస్ట్ పద్ధతి ఏదైతే ఉందో డెమోక్రసీ అనేది అందరూ అంగీకరిస్తారు. రాజకీయ పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ అంగీకరిస్తుందో అంటే డెమోక్రసీ ఇస్ నాట్ ది బెస్ట్, అవైలబుల్ బెస్ట్ అనేది మనందరూ కూడా తెలుసు. కానీ ఈ డెమోక్రసీలో కూడా ఏక కుటుంబ పాలు, ఒకే కుటుంబ పెత్తనం అనేది సరైన విధానం కాదు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో కూడా మంచి పరిణామం కాదు. ఇది ఒక ఢిల్లీలో పాలన చాలా సంవత్సరాలు కొనసాగుతుంది, ఇంకా కొనసాగించాలనే ప్రయత్నం నడుస్తుంది. హైదరాబాద్లో, ఈ రాష్ట్రంలో కూడా ఒకే కుటుంబ పాలన ఉన్నది, మీ జగిత్యాలలో కూడా ఒకే కుటుంబ పాలన ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నా యొక్క అభిప్రాయం. అందుకని విజ్ఞులైన మీరు, నేను ఇంతకుముందు చేసినట్టుగా శరీర అవయవాలు ఏదైతే మెదడు ఆదేశాన్ని సర్పణ చేస్తున్నట్టు, ఈ సమాజానికి కూడా మీరు ఒక దశాదేశాన్ని సిద్ధం చేసే మన న్యాయవాద సోదరులందరూ కూడా సమాజాన్ని డైరెక్ట్ ప్రజాస్వామ్య మనుగడ కొరకు, ప్రజాస్వామ్య పౌర హక్కుల మనగడకు, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గుర్తుంటారు. ఎంత దానం అంటే మీరు గమనించండి, ఈరోజు ప్రాథమిక విద్యా ప్రైమరీ ఎడ్యుకేషన్ కనుక మనం తీసుకుంటే ఓన్లీ 30% ఆఫ్ ది గవర్నమెంట్ టీచర్స్ అవుతాయి. ఈరోజు యూనివర్సిటీలు ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఓన్లీ 20% గవర్నమెంట్ లెక్చర్స్, రిమైనింగ్ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ ప్రాబ్లం. ముఖ్యమైన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లోనే ఈ పరిస్థితి ఉంటే మీరు గమనించండి సమాజానికి ఏదైనా బాగుంటుందని చెప్పి. ఇట్లా ఇటువంటి విషయాలు కూడా అనేక మంది నిరుద్యోగులు ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇంకా నేను ఇంకొక ముఖ్యమైన ముందు చదువుకున్నాను. ఇక్కడ మన పాత కరీంనగర్ కానీ జగిత్యాల కానీ వనరులకు కొరత, నీళ్లున్నాయి, మానవ వనరులు ఉన్నాయి, అయినప్పటికీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళే దృష్టి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రంగానే ఈ యొక్క అభివృద్ధి అనేది కేంద్రీకృతలేదు. హైదరాబాద్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. మనం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు రావాలంటే ఊరు చివరి వరకు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి వచ్చేది ఎంత సమయం పడుతుందో ఆ తర్వాత కొంత సమయం పడుతుంది మనకు ఆలోచించాల్సి ఈ పరిస్థితి ఉంది. అందుకని జగిత్యాల కానీ కరీంనగర్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వీటి గురించి ప్రశ్నించే వాళ్ళు, కొట్లాడే వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది. గతంలో మీ దగ్గర ఉండే అభ్యర్థులు మీరు ఆల్రెడీ అనేక పర్యాయాలు అవకాశం ఇచ్చి చూశారు. నా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీ అడ్వకేట్గా, ఈ అడ్వకేట్ న్యాయవాద సోదరుల యొక్క సమస్యలు మనందరూ కూడా తెలుసు. చాలామంది నిరుపేద జీవితాన్ని కూడా గడుపుతున్నారు. మరి ఉదాహరణకు 100 కోట్ల రూపాయలు మన
బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు ఇస్తుందని చెప్పారు. ఆ 100 కోట్లు ఒకేసారి ఇస్తుందా? ఈరోజు మనకు ఇన్సూరెన్స్ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు, ఎంతవరకు మనకు ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుందని ఆ విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు. 41 సిఆర్పిసి మీ అందరు కూడా తెలుసు, మీలాగా నేను కూడా ఒక బాధితుడినే. మనందరం 41 సిఆర్పిసి తర్వాత ఎంత ఎఫెక్ట్ చేయబడ్డదు అనేది మనందరూ కూడా తెలుసు. ఇటువంటి అనేక సమస్యల గురించి ప్రశ్నించే గలం కొరకు, ప్రశ్నించే వ్యక్తి కొరకు ఉన్నది. నాకు దేవుడు అదృష్టశాత్తు అనేక విషయాల పట్ల సబ్జెక్టు నాలెడ్జ్ దగ్గరిష్టం, నాకు కూడా సబ్జెక్టును అధ్యయనం చేసే అలవాటుగా ఉన్నది. దాని మూలంగా వివిధ సమస్యల పైన కూడా చక్కటి అవగాహన ఉంది. నేను మన యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా దాని యొక్క గతంలో కూడా మీరు పెద్ద పెద్ద నాయకులను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గమనించుంటారు. వి రామారావు హైదరాబాద్లో వరుసగా గెలుస్తూ వచ్చేవారు, 5 సంవత్సరాలు 5 పర్యాయాలు చేశారు. అప్పటి ఎమ్మెల్సీని ఇప్పటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో కంపేర్ చేయలేని పరిస్థితి ఉంది. మీరు మౌనంగా ఉండేటువంటి పోయినసారి మనందరం కూడా స్వామిగౌడ్ కోటేసి గెలిపించాం, ఆయన కోట్లల్లో కేసు ఉంటే తప్పితేనే ఇక్కడికి వచ్చారు. అదర్వైజ్ ఎన్నడూ కూడా అడ్వకేట్ల విషయం కానీ, ఉద్యోగస్తుల విషయం కానీ, చివరికి ఆయన ఎన్జిఓస్ విషయం కూడా మాట్లాడదానికి ఎన్నో కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్న టీఆర్ఎస్కు గెలిపించారు, సత్యనారాయణ గారిని, నాగదాస్ గారిని కూడా గెలిపించారు. వాళ్ళు కూడా కేవలం వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించారు కానీ ఎప్పుడు కూడా ప్రజావాణి వినిపించారు. కానీ నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను 40 సంవత్సరాలుగా ఎన్నికల్లో గెలిచినా ఓడినా కానీ ప్రజల కొరకు అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. నేను అడ్వకేట్ సోదరుల యొక్క సమస్య నాకు అవగాహన ఉన్నది. నేను మీ పక్షాన, మీ గొంతుగా, మీ గలంగా రేపు కౌన్సిల్లో ఉండబోతున్నానని విశ్వసిస్తూ, మన గ్రాడ్యుయేట్ కౌన్సిల్ యొక్క ఎమ్మెల్సీ గౌరవ ప్రతిష్ఠకు లేదు. ఈరోజు ఎమ్మెల్సీ అనగానే మళ్ళీ గ్రాడ్యుయేట్ కన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ అనగానే కొద్ది గౌరవం ఎక్కువగా ఉంటుంది, మీరు అందరూ కూడా బయట గమనిస్తారు. నా గౌరవాన్ని మరింత ఇంబడింపజేస్తానని మీ యొక్క మీలో ఒకటిగా ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీలో రెస్పాండ్ అవుతూ పనిచేస్తానని హామీ ఇస్తూ, ఒకే ఒక్కసారి మీ మొదటి ప్రాధాన్యత నా పేరుకి ఎదురుగా సుగుణాకర్రావు కొలసాని అనే పేరుకి ఎదురుగా 1 అంకె న్యూమరికల్ 1 1 అంకె అనేసి కలిపించారు. ఇంకో ప్రాబ్లం ఉంది, మన బార్ కౌన్సిల్లో ఓటేస్తే ONE1 అని రాస్తుంది, కానీ ఇక్కడ మటుకు మాత్రం ONE1 అని రాస్తే చెల్లుబాటు కాదు. ఓన్లీ 1 అనేసి మాత్రమే చెల్లుబాటు అయింది. ఈవెన్ రోమన్ 1 అనేసి దానికి పైన పైన గీత కింద గీత గీసినా కానీ చెల్లుబాటు కాదు, ఇన్వాలిడేట్. అటువంటి ఇన్వాలిడేట్ కాకుండా మీరందరూ కూడా సుగుణాకర్రావు పోలీస్ అనే పేరుకు 1 అనే అంకె నేవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అమూల్య సమయాన్ని కేటాయించి నా కొరకు వెచ్చించి వచ్చినందుకు, అలాగే ఈ యొక్క మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడే అవకాశం కలిగించిన ఈ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇతర బాడీ మెంబర్లందరూ కూడా, మరి సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. భయపడుతుంది వేరే వాళ్ళు కూడా భయపడుతుంది.